యాంద్ర సీను యాంద్ర నీ గోలా యాంద్ర యాడుండో ఫోన్ ఎత్తవింది పోలీసులు తరుముతా ఉంటే ఫోన్ ఎట్ట ఎత్తేది పోలీసులా ను పోలీసుల కట్ట దొరికినవరా ఆడ ను చెప్పిన సోట ఆకర్షని సిన్నిని ఏసేద్దామని ఎదురు చూస్తా ఉంటే కానిస్టేబుల్ వాడా రమ్మిగాడు కదా అవును సార్ ఇప్పుడు నన్ను పోలీసులు తరుముతా ఉన్నారు ఛే నువ్వు ఒక యదవిరా టూటి కాడికొచ్చిన కూని నేలపాల్సేసినావో ఏ నర్మయ్ నా ఎనకల పోలీసులు తరుముతా ఉంటే యాంద్ర నువ్వు నన్ను తిడతావు నువ్వు గాని నాకు దొరికినామంటే నిన్ను నిలువున కొయ్యి తీసి పాతేస్తానరా నేను పరిగెత్తే సోటున్నానని నోటికొచ్చినట్టు మాట్లాడబాక ఇప్పుడు మొదలు పెట్టే పని నేను ఇప్పటికే శానా మార్లు చేసుండా దాని అదృష్టం బావండి అది బతికిపోనది అది బతికున్నంత మాత్రాన దాన్ని ఇడిసేదిలే దాన్ని ఖచ్చితంగా లేపేస్తా అదిగో అక్కడ ఉన్నాడు సినా నన్ను పోలీసులు తరుముతా ఉన్నారు నేను మళ్ళీ చేస్తా రూపా రూపా సారు రూపా ఇంజనీర్ సారు బయటికి వెళ్ళారు అవునా మరి నిన్ను తీసుకెళ్ళదా లా సారు యాదో ముఖ్యమైన పని అన్నారు ఓ ఓకే సారు కాఫీ తాగుతారా ఆ వద్దు వన్ సెకండ్ హా డాడ్ ఎలా ఉన్నావు నానా ఆ నేను బాగున్నా నానా మీరు ఎలా ఉన్నారు ఓ గిఫ్ట్ అందిందా మరి ఫాదర్స్ డే రోజు ఆ మాత్రం ప్లాన్ చేయకపోతే ఎలా నువ్వేమో ఎక్కడో ఉన్నావు కనీసం ఈ రోజైనా నేను నీకు గుర్తుండాలి కదా ఊరికే జోక్ చేశానన్నా చిల్ ఆ లేదు నేను రూప వాళ్ళ ఇంటికి వచ్చాను నువ్వే అమ్మకి కాల్ చేయి బై నానా సారు ఇవాళ మీకేమైనా ప్రత్యేకమైన రోజా ఇవాళ కాచిని రేపు ఫాదర్స్ డే కాఫీ తాగండి సార్ అయ్యో వద్దన్నాను కదా సారు ఫాదర్స్ డేనా అంటే ఏంది సారు ఫాదర్స్ డే అంటే పితృదినోత్సవం నీకు అర్థమయ్యేలా చెప్పాలంటే నీకు మొన్న ప్రపంచ రక్తదాతల దినోత్సవం గురించి చెప్పాను కదా ఇది ఇది తండ్రి గొప్పతనాన్ని తలుచుకుని సెలబ్రేట్ చేసుకునే రోజు అన్నమాట పిల్లలకి అన్ని తల్లే చూసుకుంటుంది అనుకుంటాం కానీ తండ్రి చేసేది కూడా చాలా ఉంటుంది ఆయన చూపించే ప్రేమ చేసే త్యాగాల గురించి మనం ఎక్కువ ఆలోచించం చిన్నప్పటి నుంచి అమ్మ దగ్గరగా ఉండి పిల్లలకి నాన్నంటే ఒక రకమైన భయం గౌరవం ఉంటాయి ఇష్టం ఉంటుంది కానీ అది మనసు లోతుల్లో ఎక్కడో ఉంటుంది ఆ ఇష్టాన్ని ప్రేమని చూపించడానికే ఈ ఫాదర్స్ డే అనేది ఏర్పాటు చేశారు నేను కూడా మా నాన్నకు గిఫ్ట్ పంపించాను అది ఆయనకి బాగా నచ్చింది సో ఆయన హ్యాపీ నేను హ్యాపీ నిజంగా మీరు చాలా అదృష్టవంతులు సారు అదేంటి మీకు నానున్నాడుగా 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 ఆ అదృష్టం నాకు లేదు
చిన్నప్పుడే అమ్మ నొతలేసి వెళ్ళిపోయినాడు. ఆయన ఏడున్నాడో ఎలా ఉన్నాడో కూడా మాకు తెలియదు. ఇప్పుడవన్నీ యాదానికి. డాక్టర్ సార్ మొక్కను చూసినావా? ఆనందంతో మొక్కు ఎలా వెలిగిపోతా ఉంటాదో. నాన్న ఉంటే వచ్చే ధైర్యం సంతోషం వేరే ఉంటాయని తెలుస్తా ఉండదిగా. నిజంగా నాన్న కూడా ఉండుంటే ఈరోజు మన బతుకులు ఇలా ఉండేవా? సిన్ని, జరిగిపోయింది తలుచుకుంటే మనకి సంతోషం కలగదు, బాధ కలుగుతాది. ఆతానికే కదా మన బతుకులు సితికిపోయిన బతుకులు. అయ్యో రమణమ్మ గారు, ఏంటా మాటలు? చిన్ని, ఐఎమ్ రియల్లీ సారీ చిన్ని. నీకేదో నాన్న గొప్పతనం గురించి చెప్పాలని ఇదంతా చెప్పాను, గాని నిన్ను బాధ పెట్టాలని కాదు. లాసారు బాధ అని కాదు, కానీ నాన్న అన్న మాట వినగానే బతుకులో ఉండే వెలుతి తెలిసినది సారు, అంతే. అయినా నేను యాదానికి బాధపడాలా? నాకు అమ్మ నాన్న ఇద్దరు ఒక్కరిలోనే ఉన్నారు, మా అమ్మలోనే ఉన్నారు. సారు, ఆ శుభాకాంక్షలు ఎట్టు చెప్పాలా? పితృదినోత్సవ శుభాకాంక్షలు. అయినా ఇవాళ కాచిని, రేపు చెప్పాలి. పర్లే సారు, మా అమ్మకి రోజు చెప్పినా తప్పేలా. మా, నీకు పితృదినోత్సవ శుభాకాంక్షలు. పితృదినోత్సవ శుభాకాంక్షలు. కాళ్ళకి పట్టి లేయించేవోడు నాన్న, గుండెల మీద ఆ పట్టీల పాదాలతో తంతా ఉంటే మురిసిపోయి ఆ అరిపాదాలు ముద్దాడేవాడే నాన్న. వీపు మీద ఎక్కి ఏనుగాట ఆడుతా ఉంటే తన మోకాళ్ళకి రాళ్ళు గుచ్చినా బిడ్డ అరికాళ్ళు కందలేదని సంతోషించేవాడే నాన్న. అబ్బా చిన్ని, రెండు మాటలతో గుండెని కదిలించేశావు. తల్లిని తండ్రిని ఒక్కరిలోనే పొందిన నువ్వు మాకంటే అదృష్టవంతురాలివి. నిన్ను కూతురుగా పొందడం రమణమ్మ గారి అదృష్టం. ఏమంటారు రమణమ్మ? అంతే సారు, అంతే. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్, ఇదేదో భలే ఉంది. ఆధ్యాత్మికం వజ్రా. ఇప్పుడు మన సిచ్యువేషన్కి కరెక్ట్గా సూట్ అవుతుంది. విను, సమస్య ఏదైనా ఆలోచనతోనే పరిష్కారం దొరుకుతుంది, కానీ
ఆలోచన మరీ ఎక్కువైతే అది లేని సమస్యలు సృష్టిస్తుంది అనుంది. కరెక్టే కదా వజ్ర? నచ్చలేదా? అయితే ఓకే. రమణ గడి ఇంత శాత కనబడిందో సోమశిరలో సినీ నపజెప్తే ఏం చేయలేకపోయినాడు. ఇప్పుడు ఈడ ఇద్దరిని దొరికేలా చేస్తే ఈడు పోలీసులకు దొరికిపోయేలా ఉండడు. ఆకాశంలోకి విసిరిన రాయి తిరిగి నేల మీదే పడుతుందనుకుంటాం గాని అసలు అసలు కనపడకుండా మాయమైపోతుందనుకుంటావా? ఇప్పుడు అదే జరిగింది. మామ్, నువ్వు విసిరింది రాయి కాదు, వెంట్రుక. అందుకే అదప్పుడు వీచిన గాలికి ఎటో కొట్టుకుపోయింది. అందుకే ఈసారి రాయినే విసిరదాం మామ్. ఆహా, రాయి విసిరతారా? రాయి విసిరినా తగులుతాదని నమ్మకమే అంది. ఇదిగో సీను, వజ్ర అనుకున్న పని అవ్వలేదని చాలా ఇరిటేషన్తో ఉంది. నువ్వు అనవసరంగా కదిలించుకో వెళ్ళు. అంకులో జరిగిందేందో నాకు తెలుసును. చూడంటే నువ్వు ఇంతకు ముందు సానా రాళ్ళు ఇసిరినావు. అందులో సిన్న రాళ్ల నుంచి పెద్ద బండరాళ్ల వరకు ఉన్నాయి, కానీ ఏది తగల. అట్నే నేను కూడా కొన్ని రాళ్ళు ఇసరుతా వస్తుండా, నా రాళ్ళు కూడా తగలట్లా, తప్పి పడిపోతుండాయి. ఏ యాదానికి మనకి గురి చూసి కొట్టడం రాకనా? వచ్చు, కానీ తప్పిపోతా ఉండాయి. అంటే తప్పు ఈ రాయి ఇసరడంలోలా. నువ్వో తూరి నేనో తూరి రాళ్ళు ఇసురుతా ఉన్నాం చూడు, అందులోనే ఉండది తప్పంతా. అవు అంటే నువ్వైనా నేనైనా ఇదంతా చేసేది ఈ ఇంటి మీద అధికారాన్ని పంచుకుందుకేగా. మరి మనిద్దరి గురి ఒకే చోట ఉన్నప్పుడు మనిద్దరం వేరే వేరే దారుల్లోంచి ఇడిగా రాళ్ళేసే కంటే ఒకే తూరి ఇద్దరం కలిసి కట్టుగా వేసినామనుకో, అప్పుడు అప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక రాయి గురికి తగులుతుందిగా. అప్పుడు మన పని తొందరగా అయిపోతుంది. ఏంది ఆలోచించంటే కలిసుంటే కానిదేది ఉండదని పెద్దోళ్ళంతా చెప్తారు. ఇప్పటి వరకు జరిగిందేదో జరిగిపోయినదే, అదంతా ఇడిసేసి ఇంక నుంచి మనిద్దరం కలిసే పని చేద్దాం. అప్పుడు పని ఖచ్చితంగా అవుతుంది. బాబు, సీని బాబు, నువ్వేమనుకుంటున్నావు వజ్ర గురించి? తనేమన్నా కుక్క అనుకుంటున్నావా ఎముకలతో సంతృప్తి పడిపోవడానికి? కాదు, శివంగి శివంగి సింగిల్ గానే వేటాడుతుంది. తను సొంతంగా కొట్టిన వేటతోనే సంతృప్తి చెందుతుంది కదా వజ్ర? చూసావా, చెప్పానా నేను కుక్క కాదు శివంగి అని? బేబీ పద. ఆకర్ష్ మీతో మాట్లాడుతున్నా, ఆకర్ష్ మీ చెయ్యి పట్టుకున్నా, మీ మనసుకి ఎలా అనిపిస్తుంది? ఆనందంగా ఉంటుందా? దూరం అయితే నువ్వెలా ఫీల్ అవుతావు? చాలా చాలా బాధగా ఉంటాది. నా
బతుకే నా నుంచి దూరం అయిపోయినట్టు ఉంటాది. శృతి, చిన్ని మనసు ఆకర్షకి క్లోజ్ గా ఉండడాన్ని ఎంజాయ్ చేస్తోంది, కానీ వాళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకుంటున్న ప్రతిసారి ఎందుకో తన్ని ఇలా అయిపోతుంది. అదే అనిరుద్ధ్, నేను ఇప్పటి వరకు అడిగిన ప్రశ్నలకి తనిచ్చిన సమాధానాలకి తన కండిషన్స్ కి ఎలాంటి సంబంధం లేదు. తన మెంటల్ స్టేటస్ ప్రకారం చూస్తే ఏ ప్రాబ్లం లేదు, కానీ సైకలాజికల్ గా ఏ ప్రాబ్లం లేని మనిషికి ఇలా జరగడం అంటే అది ఫిజికల్ ప్రాబ్లమే అయి ఉంటుంది అనిపిస్తుంది. అన్ని టెస్టులు చేయించాను శృతి, వాటిల్లో ఏ ప్రాబ్లం లేదు. పేషెంట్లో ఏ ప్రాబ్లం కనిపించలేదు. కొన్ని రోజులు తన్ని అబ్జర్వేషన్లో ఉంచి చూద్దాం. ఏంటో, నాకేం అర్థం కావడం లేదు. సిటీలో బెస్ట్ సైకియాట్రిస్ట్వి, నీకు కూడా తన ప్రాబ్లం అర్థం కాలేదంటే ఇంక నేనేం చేయాలి? చిన్ని ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలి? సరే అనిరుద్ధ్, నేను వెళ్తాను. మళ్ళీ ప్రాబ్లం వచ్చినప్పుడు ఇంకోసారి టెస్ట్ చేద్దాం. వెళ్ళేస్తానమ్మా, ఉంటాను. చిన్ని, అసలు నీకెందుకు ఇలా అవుతుంది? నేను ఇన్నిసార్లు ట్రీట్మెంట్ చేసి కూడా నీ ప్రాబ్లం ఏంటో తెలుసుకోలేకపోయాను. నాకేం చేయాలో అర్థం కావడం లేదు. సారు, సిన్నికి ఆ సమస్య లేదంటుండదిగా, మీరేం బాధపడకండి. మీకు తెలియదు రమణమ్మ గారు, ఇలాంటి ప్రాబ్లమ్స్లో ఒక్కోసారి సడన్గా చాలా సీరియస్ అయిపోతుంది. ఒకవేళ అలాంటిది ఏదైనా జరిగితే అప్పుడు చిన్ని ఏమైపోతుంది? చిన్నికి ఏదన్నా అయితే ఏంట్రా? అక్క గురించి నువ్వెక్కువ బాధపడిపోతున్నావు. కొద్ది రోజుల పరిచయంలోనే అక్కని తన గుండెల్లో నింపేసుకున్నాడు. అలాంటి బావే అక్క గురించి కంగారు పడ్డం లేదు, కానీ నువ్వు మాత్రం మరీ ఎక్కువ బాధపడిపోతున్నా. చాలా ఎక్కువ కన్సర్న్ చూపిస్తున్నా. తను నా పేషెంట్ రూపా, నా పేషెంట్ని నేను బాగు చేయలేకపోతే నేను ఇంత చదువు చదివి ఏంటి యూజ్? అనిరుద్ధ్, నువ్వేం కంగారు పడకు, చిన్నికి ఏం కాదు. నీ డాక్టర్ చదువు మీద నీకు నమ్మకం ఉన్నా లేకపోయినా నా ప్రేమ మీద నాకు నమ్మకం ఉంది. మీరెవరు చిన్నిని బాగు చేయలేకపోయినా నా ప్రేమే చిన్నిని ఈ ప్రాబ్లం నుంచి బయటపడేస్తుంది. చిన్ని మీద నువ్వు చూపిస్తున్న ఈ కన్సర్న్కి చాలా థ్యాంక్స్, బట్ డోంట్ వరీ, షీల్ బి ఫైన్. ఓకే ఆకర్ష్, నీ నమ్మకం నిజమవ్వాలనేదే నా ఆశ. ఏం జరిగినా చిన్ని నువ్వు బాగుండాలి అంతే. సరే, నేను బయలుదేరుతాను, వెళ్ళొస్తానండి. మీరందరూ సిన్ని ఆరోగ్యం గురించి తపన పడుతూ ఉంటారు, కానీ నేను నా కొడుకు సిన్ని గురించి, చెప్పిన దాని గురించి భయం పడుతుండ. ఆ ఉచ్చురావతి
యా నుముసం యాన్ చేస్తాదో అని భయం పడుతుంటారు. ఇంజనీర్ సారు వజ్రావతి కాడే పని చేస్తుంటాడంటే ఖచ్చితంగా మా అందరి పేనాలు వజ్రావతి కుప్పిట్లో ఉండట్టే. ఏమమ్మా, మీ ఆయన కోటి రూపాయలు తీసుకుని పారిపోయినాడు. ఇన్ని రోజులైనా మీకు డబ్బులు పంపించలేదంటే మేము నమ్మాలా? అసలు ఎన్ని రోజులు నీ మొగుడు నీకు ఫోన్ చేయలేదని నువ్వు చెప్తే వినడానికి మా చెవులో ఏమైనా పూలున్నాయా? ఏమండి, నిజంగానే ఆయన ఎక్కడున్నాడో మాకు తెలియదండి. అయినా ఆయన దొంగతనం చేసేంత దుర్మార్గుడు కాదండి. నోరుమూయండమ్మా, సిగ్గు లేకుండా నీ మొగుడిని వెనకేసుకుని వస్తున్నావు. అయినా ఇవన్నీ మాకు అనవసరం అమ్మా. నీ మొగుడు ఎలాంటి వాడైతే మాకెందుకు? మా కూతురు నిశ్చితార్థం కట్నం ఇవ్వాలని మా దగ్గర అప్పు చేశాడు. ఇంకో 3 రోజుల్లో మా డబ్బు కట్టకపోతే మొత్తం ఇంట్లో ఉన్నదంతా ఊడ్చేస్తాం, ఇల్లు వేలం వేస్తాం. జాగ్రత్త పదండ్రా. అమ్మా ఊరుకో, అమ్మా అమ్మా ఊరుకో. అమ్మా ఎవరెన్ని అన్నా నాన్న గురించి మనకి తెలుసు కదమ్మా. స్వామివారు వస్తున్నారమ్మా. స్వామివారా? అవునమ్మా. ప్రాణాలు తీసే యమధర్మరాజు నుండి దీర్ఘాయుష్మాన్ భవాని ఆశీర్వాదం పొందిన పుణ్యమూర్తి విలు. సర్వ సాక్షిభూతుడు ఆ ఈశ్వరుడు, ఆయన ముందు నువ్వు సాక్ష్యం చూపించగలవా శారదాంబ?